తండ్రి భారాన్ని మోస్తాడు తండ్రికి ఉన్న క్యారెక్టర్ స్వభావం ఏంటంటే పిల్లల భారాన్ని మోస్తాడు అమ్మ మీద ఒక చిన్న క్లిప్పు రికార్డ్ చేసి పెట్టుకున్నాను వీడియో క్లిప్పు నాకు బాగా నచ్చింది ఫాదర్స్ డే రోజు చెప్దాం అనుకున్నాను కానీ ఇది దేవుని మందిరం తండ్రి క్యారెక్టర్ గురించి చెప్పాలి కనుక చెప్తాను వీళ్ళెవరైనా చిన్న బెడ్ ఉంటే తీసుకొస్తే నా మీదకి ఎక్కించుకొని మరీ చెప్తా అన్నమాట ఒక ఒక పిల్లాడు వాళ్ళ నాన్న వాడిని ఇలాగే భుజాల మీద ఎక్కించుకొని వెళుతా ఉంటే వీడు పిల్లాడు కాదు పిడుగు వీడు అడిగాడంట నాన్న నాన్న అమ్మెప్పుడు చంకలోనే ఎత్తుకుంటుంది మరి నువ్వెందుకు భుజాల మీదకి ఎత్తుకుంటావు అమ్మెప్పుడు చంకలోనే కదా ఎత్తుకుంటుంది మరి నువ్వెందుకు భుజాల మీదకి ఎత్తుకుంటున్నావు అని అడిగాడట వాళ్ళు నారని తండ్రి అన్నాడట అమ్మ మనసు ఎట్లుంటుందో తెలుసా నా కొడుకు ఎప్పుడు నా కంటి ముందే ఉండాలి అన్నట్లుగా చంకలో ఎత్తుకుంటుంది ఎందుకు ఈ చంకలో ఎత్తుకున్నా ఈ చంకలు ఎత్తుకున్న తండ్రి తల్లి కనుచూపు మేరలోనే ఉండాలి నా బిడ్డ అది తల్లి ప్రేమ మరి మీరు ఎందుకు నాన్న ఇక్కడికి ఎత్తుకున్నామంటే తండ్రి మనసులో ఉన్న అభిమతం ఏంటో తెలుసా ఏ కొడుకైనా సరే తండ్రిని తలెత్తి చూసేటట్లుగా చేయాలరా కొడుకు అంత ఎదగాలని ఆయన ఆ ఉద్దేశంతో తండ్రి పిల్లోడిని భుజాల మీద ఎత్తుకుంటాడట ఏ తండ్రి కూడా నా కొడుకు నా కాళ్ళ కింద ఉండాలి అనుకోడట నా కొడుకు నా తలెత్తుకుని బ్రతికేటట్లుగా చేయాలి నా కొడుకు అని అందుకని ఇట్లా ఎత్తుకొని చూస్తూ పైకి అమ్మ అయితే అమ్మ అయితే నా కనుచూపుల వరకే కానీ తండ్రి అయితే తండ్రి మనసులో ఉన్న ఆ గొప్ప ఉద్దేశం గొప్ప ఉద్దేశం తీసుకోరా తండ్రి తన పిల్లల్ని భరించినట్లుగా భరించినట్లుగా ఈ మార్గం అంతట్లో మూడు మార్గాల గురించి ఒక మూడు నాలుగు మార్గాలు లెండి అరణ్య మార్గం ఎర్ర సముద్ర మార్గం ఎరగని మార్గం ఎడారి త్రోవలు ఏ పరిస్థితుల మధ్యలో వెళుతున్నా సరే దేవుడు చెప్తున్నారు తండ్రి తన పిల్లల్ని మోసినట్లుగా భరించినట్లుగా నేను మీ భారాన్ని మోసాను సంఖ్యాకాండం పదకొండు పన్నెండు సంఖ్యాకాండం పదకొండు పన్నెండో వాక్యం మోసే దేవుని దగ్గరికి వెళ్ళి సాత్వికంగా మాట్లాడారు అని మాత్రం నేను అనుకోను ఎందుకంటే ఆ మాటలు అంత హార్షిగా ఉంటాయి ఇదిగో నేనే నేనే ఈ జనాన్ని అంటే ఆ రోజుల్లో మగాళ్ళు ధరించే ఏంటి నేనే ఈ సర్వ సమాజాన్ని గర్భాన్ని ధరించానా నేనే వీళ్ళందరినీ కన్నానా నీ బైబిల్ కరెక్టేనా పాలిచ్చేది తల్లే తండ్రియా ఏంట్రా ఇటు బైబుల్స్ డిఫరెంట్ ఉన్నట్లు పాలిచ్చి పెంచడి తండ్రి మోయునట్లు చాలు మోయునట్లు వీళ్ళందరినీ నేను మొయ్యాలనా నా వల్ల కాదు దేవుడు అంటారు ఏమైంది మోషే ఏమైందా మోసం కావాలంట మోసం మోసం కూర కాకరకాయలు కేకరకాయలు ఉల్లిపాయలు తిని 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 ఒళ్ళంతా సేదెక్కిందంట మోసం కావాలంటే వీళ్ళకి మోసం వీళ్ళందరూ నేను కన్నానా వీళ్ళందరూ నేను భరించాలనా వీళ్ళందరినీ నేను మొయ్యాలనా తండ్రి కనుక తన పిల్లల్ని మోసినట్లు నేను మొయ్యాలనా నేను మొయినా సరే మోషే ఇప్పుడు మొయినా అంటున్నావు మరి ఇంతకాలం ఒక సేవకుడు ఒక సేవకుడు కొన్ని సంవత్సరాల పాటు సంఘాన్ని భరించి ఒకనొక సందర్భంలో దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు అక్కర్లేదండి ఒకప్పుడు ఈ ప్రజలు రాకపోతే గ్రంథంలో నుంచి నా పేరు కొట్టేయండి ఈ ప్రజలు కనుక పాలు నేనే రాను అని వ్యాధ్యమాడిన వాడు ఇప్పుడు అంటున్నారు వీళ్ళు నాకు భారం అయిపోయారు ఉదాహరణ చెప్పనా మండుత్ ఉన్న పొదలో నుంచి దేవుడు మాట్లాడి లక్షల కాల్బలాన్ని నీ ద్వారా నేను విడిపించబోతున్నాను నాయకుడిగా ఉంటాం అది ఇది అని చెప్పినప్పుడు మోషే అంటే మందగ్నే శైలిలో మాట్లాడుకుందాం మోషే ఒక విజిటింగ్ కార్డ్ వేసుకొచ్చుకున్నాడు విజిటింగ్ కార్డ్ అంటే ఎంత ఉంటుంది ఇది విజిటింగ్ కార్డ్ అంటే మోషే ఇంత పెద్ద వేసుకొచ్చుకొని ఉంటాడు ఏమని మోషే రైట్ రెవరెండ్ డాక్టర్ పిహెచ్డి మ్యారేజ్ రిజిస్ట్ర అద్భుతకార్యాల ఆశ్చర్యకార్యులు పవర్ మినిస్ట్రీ ఫైర్ మినిస్ట్రీ ఇది ఇది విజిటింగ్ కార్డు ఇంత పెద్ద అప్పుడు అప్పుడు స్టార్టింగ్ 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 బ్రాకెట్లో ఆరు లక్షల మందికి మాస్టర్ అప్పుడు అప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడేమైంది మోసే భారం అయిపోయారు భారం అయిపోయారు ఒక సేవకుడికి భారం అవ్వచ్చేమో తల్లిదండ్రులకు భారం అవ్వచ్చేమో తల్లిదండ్రులు రెండు రకాలుగా మాట్లాడతారు అమ్మాయి భర్తను వదిలిపెట్టి ఇది గొడవ అయిందని ఎనిమిది సంవత్సరాలుగా పుట్టింట్లో ఉంది తల్లిదండ్రులతో మాట్లాడాను ఎమ్మ అన్నా పాపని ప్రార్థన చేసి పంపిద్దాం మన ఇంట్లో ఉంటే ఎట్లాగా పంపించాలి కదా భర్త దగ్గరికి కుటుంబం కట్టుకోవాలి కదా అయ్యారు సావకులుగా మీరు చెప్తున్నారు బాగానే ఉంది కానీ మేము పంపించదలుచుకోలేదు ఎందుకంటే వాడు చాలా రాక్షసుడండి అలా కాదండి మాట్లాడదాం ప్రార్థన చేద్దాం శాలేము రాజుగారు పార్షి గారు ఇంక చివరికి తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా అయ్యారు కొమ్మకి కొమ్మకి కాయ బరువ పర్లేదు రండి భారమైన ఇది ఒక టైప్లో ఇంకొంచెం తారాస్థాయికి వెళ్ళింది అనుకోండి అయ్యారు మీరు ఎల్ల అబ్బాయిలతో మాట్లాడకపోయారా బిడ్డ భారం అయిపోయిందండి అన్నీ మీరే మాట్లాడతారు మేమేం మాట్లాడాలికా ఏది ఏమైనా ఏదో ఒక సందర్భంలో మనుషులు మనుషులకి భారం అవుతారు మోస కూడా ప్రారంభ దినాల్లో సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో ఈ జనము గనక పాలు తెల్ల ప్రవహించే దేశానికి రాకపోతే నేను కూడా రాను నా పేరు గ్రంథంలోంచి కొట్టి అపోబోళని మాటలు మాట్లాడాడు ఇప్పుడు అంటారు తండ్రి గనక పిల్లల్ని భరించినట్లుగా వీళ్ళని భరించిన నా వల్ల కాదండి పిల్లరా ఎవరు భరించినా భరించకపోయినా నా దేవునికి నీవు మాత్రం ఎక్కువ కాదు ఎక్కువ కాదు తండ్రిలాగా మీ భారాలన్నీ నా ప్రభు భరిస్తాడు అందుకే వాక్యం అంటుంది మీ చింత యావత్తు ఆయన మీద మీ పనుల భారాన్ని ఆయన మీద మీకు ఏదైతే భారము అని ఉందో ఆయన మీద వేసేయండి ఆయన భరిస్తాడు అది ఏ మార్గమైనా సరే ఎడారి మార్గమా అరణ్య మార్గమా ఎర్ర సముద్ర మార్గమా ఇదివరకు ఎన్నడూ ఎరగని మార్గమా వెళ్ళని త్రోవలా నా ప్రభుకి అప్పగించుకోండి నీ భారాలన్నీ నా ప్రభు భరిస్తూ తండ్రి గనక కొడుకుని ఎత్తుకొని భరించినట్లుగా నీ భారాలన్నీ నా ప్రభు భరించునుగాక